ఇప్పుడు ఐదో క్రియ సో చివరి క్రియ దీనికి చేయటం. చివరి క్రియలో చేసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఈ చివరి క్రియలో ముఖ్యంగా మెడ మీద బాగా భారం పడుతుంది, అవునా, భుజాల మీద భారం పడుతుంది. ఆ భారం పడకూడదని అంటే ఏం చేయాలి, మీ బరువు అంతా కాలి మడమ మీద ఉండాలి. చాలామంది ఏం పొరపాటు చేస్తారో తెలుసా అండి, అధోముఖ స్వానాసనం అంటే పర్వతాసనం అంటాం, చాలామంది తప్పు చేస్తారు. ఏం చేస్తారు, ఇలా కాలు ఎత్తి ఇలా చేస్తారు, ఇలా కాలు మడమ ఎత్తారు అంటే మీ భారం అంతా ఎక్కడ పడిందయ్యా, భుజాల మీద పడింది, మెడ పట్టుకుంటాం. సో విధిగా ఎలా వెళ్ళాలి అధోముఖ స్వానాసనంలోకి, మీకు నడుము నొప్పి ఉంది, మీకు మెడ నొప్పి ఉంది, చేయకపోవడం బెటర్, ఒకవేళ చేయాలి ఎలా చేయాలి, భుజాలని ఇలా ఫ్రీ చేసుకొని చూడండి, మెడని ఇలా ప్రిపేర్ చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకొని నడుముని ఇలా ప్రిపేర్ చేసుకొని నెమ్మదిగా సో చేతులని ఇలా ఫ్రీ చేసుకొని చూడండి. సో చేతులు కొంత దగ్గరగా ఆనించాలి, దూరంగా ఉంచకూడదు, దగ్గరగా ఆనించి నెమ్మదిగా చూడండి ఇలా మోకాళ్ళని ఎత్తుతూ మెడని రెండు భుజాల మధ్య గుండా ఇలా లావుతూ చూడండి, ఇలా మొదలు ట్రై చేసుకోండి, ఇలా వెనక్కి చూడండి, రెండు పాదాల మధ్య నుండి వెనక్కి చూడండి, ఇలా చూడగలిగారు పర్వాలేదు, ఇలా చూడలేదు చేయకూడదు, పైకెత్తకూడదు. మీరు ఇలా చూడగలిగారు చేయవచ్చు, ఇలా వెనక్కి చూడాలి, ఇలా ఉంది ఇలా ఉన్నారు కదా, ఇలా వెనక్కి చూడగలిగారు అంటే మీ మెడ రెండు భుజాల మధ్యలో తాబేలి యొక్క మెడలాగా లోపలికి కుచించుకుపోవాలి, లాగగలగాలి. అలా లాగితే భుజాల మీద నొప్పి పడదు, మెడ మీద భారం పడదు. ఇలా తాబేలాగా మీ మెడని లోపలికి లాగి చూడండి, ఇలా మోకాల్ని పైకెత్తి చూడండి, నొప్పిగా ఉంది మోకాల్ని ఇలాగే ఉంచి చేయండి, ఏం పర్వాలేదు. కంపెన్సేషన్ బై బెండింగ్ ద నీ ఇంపార్టెంట్, అవునా, మీకు ఎక్కడ భారంగా ఉన్నా ఇలా చేయండి, లేక కాలి మడమని ఇలా ఆనించండి. కాలి మడం ఆనింది భారం అంతా కాలి మడం మీదకి వెళ్తుంది, అప్పుడు మీ మెడ అనేది ఫ్రీగా ఉంటుంది చూడండి ఇలా. ఇది చేసేటువంటి విధానం. ఇక్కడ నుండి మనం ఏం చేస్తున్నాం, ఈ ఆసనంలోకి వెళ్తాం. మీ మెడ నొప్పి ఉంది, ఇక్కడ భుజం మీద భారం పడుతుంది, చేయకూడదు. అప్పుడు ఏం చేయాలి, మోకాలని కిందకి తీసుకురావాలి, భుజాలని ఫ్రీ చేయాలి. వన్, అవునా, ఫ్రీ చేయాలి. టూ, తేనం చతురం పంచమ పరికీర్తిత షడమం కంపెన్సేషన్. అలా మోకాలని కిందకి ఉంచి మళ్ళీ పైకి లేపుతూ సప్తమం, మీకు ఏ సమస్య లేదు, ఇలాగే చేయొచ్చు. కాలి మడమని నేలకి నొక్కుతూ, అది చాలా ముఖ్యం. ఇలా ఏకం ద్వేనం త్రేణం చతురం పంచమ షడమం సప్తమం, మళ్ళీ అతి చిత్రంగా దండాసనం. ఇది చాలామంది చేయలేరు. నేనే చెప్తున్నాను, అన్నిటికంటే కష్టమైన ఆసనం రివర్స్ పుష్ అని అంటాం, అవునా, దీన్ని అతి చిత్రంగా దండాసనం అంటాం. ఇది చాలా కష్టం, అందుకే దీన్ని ఏం చేయాలి, కంపెన్సేషన్తో చేయాలి. కంపెన్సేషన్ అంటే ఏంటి, ఇలా మొదలు కాలం ఇలా ఫ్రీ చేసుకొని మీ నడుము ఫ్రీగా ఉండేది చూసుకోవాలి ఫస్ట్. ఈ విధంగా వేయడం వల్ల మీ నడుము ఫ్రీ అవుతుంది. క్రాస్ ఇలా ఎడమ వైపుకి కుడి వైపుకి ఇలా ఫ్రీ చేసుకొని మళ్ళీ ఆ తదుపరి పాదాలను కిందకు ఉంచి నడుముని ఇలా రోల్ చేస్తూ ఫ్రీ చేస్తూ ఇలా ఫ్రీ చేస్తూ నెమ్మదిగా ఇలా పాదాలను ఎత్తి నెమ్మదిగా చూడండి చేతులని ఇలా పక్కకి భుజాలని పైకి కిందకి ఫ్రీగా ఉన్నాయా లేవో చూసుకోండి. అతి చిత్రంగా దండాసనానికి ఇవన్నీ ఉపవిన్యాసాలు, ఇవన్నీ ప్రిపేర్ చేయాలి. ఆ తర్వాత అతి చిత్రంగా దండాసనం నడుము నొప్పింది, మొదలు ఏం చేయాలి, అతి చిత్రంగా దండాసనం చేయలేదు నడుము నొప్పి ఉంటే, అప్పుడు ఏం చేయాలి, ఇలా పాదాలను కిందకి ఇలా ఉంచి నడుముని కొంచెం ఇలా నెట్టి చేయండి పైకి, ఇలా ఎడమ వైపుకి ఇలా కుడి వైపుకి రోజు చేయాలి. దక్షిణ అష్టాంగ నమనం అంటాం, వామ అష్టాంగ నమనం అంటాం. ఇలా ఎడమ వైపుకి కుడి వైపుకి ఇలా ఫ్రీ చేసుకోవాలి. అలా ఫ్రీ చేసుకుని మళ్ళీ ఇప్పుడు మీరు రెడీ అయ్యారు, ఇప్పుడు నమ్మగా ఏం చేయాలి,
పాదం యొక్క ముందు భాగాన్ని ఆనించి నమ్మధియ ఏకం ద్వేనం క్రీణం ఇలా పైకెత్తుతూ కిందికి దింపుతూ ఎక్కువ భారాన్ని మోయకుండా కంపెన్సేషన్తో చేయాలి. చతురాణం పంచేణం శమం సత్తమం మీరు చేయగలరు, చేయగలరు. ఇక్కడ నుండి ఇలా వెళ్ళిపోవాలి, ఇక్కడే ఉండాలి, గాల్లో ఉండాలి. ఏకం ద్వేణం త్రీణం చతుర్థం పంచమ షడమం సత్తానాం ఎవరైతే చేయగలరు అలా వెళ్ళాలి. దీన్ని ఊర్ధ్వస్వానాసనం అంటాం. ఎవరైతే ఊర్ధ్వస్వానాసనం, ఎవరైతే నడుపు నొప్పి ఉంటుందో డైరెక్ట్గా ఊర్ధ్వస్వానాసనంలోకి వెళ్ళకూడదు. ఇక్కడ నుండి ఏం చేయాలి, ఇలా వేసాం, ఇలా వేసాం, చేసిన తర్వాత ఏం చేయాలి, మళ్ళీ చేతిని ముందుకు వేసి ఇలా ఫ్రీ చేసుకుని. ఎవరైతే చేయలేరు వాళ్ళు ఏం చేయాలి, నడుపు నొప్పి ఉన్న వాళ్ళు ఏం చేయాలి అనేటువంటి విషయం మీకు చెప్తున్నాను. వాళ్ళు ఈ క్రియని ఎలా చేయాలి, మళ్ళీ చేతిని ఇలా ఉంచుకొని చూడండి, కాలం దగ్గరగా ఫస్ట్ పాదాలను పైన ఉంచాలి, నమ్మదిగా ఇలా ఎత్తగలిగితే ఎత్తండి. ఇది కూడా ఎత్తలేరు అటువంటి అప్పుడు ఇంతవరకే పర్మిటెడ్ చేతులు ఇలా ముంజేతులు నుంచి ఉపబాహు మీరు చేసేటువంటి నిరాలంబనాసనం అని అంటాం. ఇది చేయొచ్చు, ఇంతవరకు పర్మిటెడ్ మీకు. ఇది శుభ్రంగా భుజాన్ని ఇలా ఫ్రీ చేస్తూ చేయొచ్చు. ఇక్కడ మీరు కావాలంటే లేపొచ్చు. దీని చతురంగ జాను చతురంగాసనం అని అంట. ఇది చేయొచ్చు, ఇలా చేతుల్ని ఇలా చేసి ఇది చేయొచ్చు. ఎవరైతే ఇక్కడ అవునా అతి ఊర్ధ్వ స్వానాసనం భుజాంగాసనం అంటే కాలు చేతుల్ని మీ యొక్క కాలుని కింద నుంచి ఈ చేతులు సరిగ్గా స్ట్రైట్గా ఉండాలి, ఇలా వెనక్కి వెళ్ళకూడదు. ఇలా మెడని భుజాన్ని స్ట్రైట్గా ఉంచి మీ యొక్క చెవుల్ని భుజానికి పైగా ఇలా పైకెత్తుతూ స్ట్రైట్గా ఉండాలి. ఇలా పైకెత్తుతూ కుడివైపుకి ఎడమవైపుకి చూస్తూ ఇది పర్మిటెడ్ కానీ నడుము నొప్పి ఉంది మోకాలు ఇలా ఊర్ధ్వ స్వానాసనం చేయకూడదు, కేవలం భుజంగాసనం దగ్గరే ఆగిపోవాలి. సో ఇలా నెమ్మదిగా మరి వెనక్కి ఎలా వెళ్ళాలి, అధోముఖ స్వానాసనలోకి ఎలా వెళ్ళాలి, కాలుని ఇలా మడచి ఈ కాలుని ఇలా మడచి నెమ్మదిగా ఇలా వెనక్కి వెళ్ళాలి. అది కూడా కష్టంగా ఉంది, అప్పుడు ఏం చేయాలి? సో మీరు ఇలా ఉన్నారు, నెమ్మదిగా ఏం చేయాలి, ముందుకెళ్ళిపోవాలి, కాలుని ఫ్రీ చేసుకోవాలి, నెమ్మది ఏం చేయాలి, నెమ్మదిగా వెళ్ళాలి, అవునా చేతులు ఇలా ఉంచాలి. చూడండి ఇలా ఉన్నారా, ఇలా నడుము వెనక్కి నెట్టాలి, నెమ్మదిగా వెనక్కి వెళ్ళాలి, బాలాసనం చేయాలి, ఆ తర్వాత అర్ధస్వానాసనం చేయాలి, ఆ తర్వాత మార్జాలాసనం చేయాలి. ఎవరికైతే నడుము నొప్పి ఉంటుందో వాళ్ళు ఎలా ఆసనం నుండి బయటికి రావాలి, అవునా ఇక్కడ నుండి ఎలా రావాలి, ఇక్కడ నుండి ఎలా రావాలి, ఇలా రావాలి, నెమ్మదిగా నడుముని ఇలా వెనక్కి, నెమ్మదిగా తలని కిందకి. వెనక్కి వచ్చేటువంటి పద్ధతులు శిక్షణాక్రమం అంటే అదే చెప్పాను కదా, అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళడమే కాదు, తిరిగి రావడం తెలియకపోతే చనిపోతాం. ఆసనంలోకి ఎలా వెళ్ళాలి, ఆసనంలో నుండి ఎలా బయటికి రావాలి, సమస్య ఉన్నప్పుడు ఎలా వెళ్ళాలి, సమస్య ఉన్నప్పుడు ఎలా బయటికి రావాలి, ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎలా వెళ్ళాలి ఆసనంలోకి, ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆసనం నుండి ఎలా బయటికి రావాలి. నేను ఆరోగ్యంగా ఉన్నాను, నాకు ఇవన్నీ అవసరం లేదు, అవునా ఇక్కడ 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 ఏకం ద్వేనం చతురం పంచమ షడమం సప్తమ ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమం సప్తమం ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమం సప్తమం ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమం షడమం సప్తమం ఏకం ద్వేనం ఇలా చేస్తూ చేయటమే. కానీ సమస్య ఉన్నప్పుడు ఎలా చేయాలి, ఆసనం చేయలేనప్పుడు ఎలా చేయాలి, చికిత్సా క్రమంలో ఎలా చేయాలి అనేటువంటి విషయాలు
మీకు తెలియజేయడం జరిగింది. ఈ విషయాలు అనేవి చాలా ముఖ్యం. సమత్వం, స్థిరత్వం, సుఖం, ఆసనం గుర్తుపెట్టుకోండి. ఆసనం అనేది సుఖంగా ఉండాలి, దుఃఖంగా ఉండకూడదు. ఆ సుఖంగా ఉండడానికి ఆధ్యాత్మిక క్రమంలో వేస్తారా, శిక్షణాక్రమంలో వేస్తారా, రక్షణాక్రమంలో వేస్తారా అనేటువంటి విషయం. దీంట్లో సృష్టి క్రమం చేయాలంటే మాత్రం రక్షణాక్రమం చక్కగా చేయగలిగితేనే ఇందులో సృష్టి క్రమం చేయడానికి ప్రయత్నం చేయాలి. మీరు రక్షణాక్రమంలోనే మీరు ఇది చేయలేకపోతే సృష్టి క్రమంలో ఐదో క్రియ, పంచమ క్రియ అనేది పనికిరాదు. చూడండి, సృష్టి క్రమంలో వేసే పద్ధతి ఏంటి? రెండే రెండు ఆసనాలు ఉంటాయి ఇక్కడ. ఒకటి ఊర్ధ్వస్వానాసనం, అధోముఖ స్వానాసనం, రెండే రెండు ఆసనాలు. ఈ రెండు ఆసనాల్లోనే అన్ని ఆసనాలు ఉంటాయి. ఎలా వేస్తా? సృష్టి క్రమం అంటే ఏకం ద్వేనం త్రీనం చతురం పంచమం షడమం సప్తమం. ఇది చేయాలంటే చాలా మీ కండరాలు చాలా బలంగా ఉండాలి. ఏ కండరాలు? డెల్టాయిడ్, ట్రైసెప్, బైసెప్, డెల్టాయిడ్, యాంటీరియర్, పోస్టీరియర్, సుపీరియర్, ఇన్ఫీరియర్, యువర్ షోల్డర్, ట్రేపీరియస్, అప్పర్ ట్రేపీరియస్, మిడ్ ట్రేపీరియస్, లోవర్ ట్రేపీరియస్, మీ యొక్క రాంబోయిడ్, మీ యొక్క స్కేపులా, మీ యొక్క లాటిస్మస్ డార్సై, మీ ఎరెక్టార్ స్పైనే, మీ యొక్క పెక్టరాలిస్, ఇవన్నీ క్లావికల్స్, ఇవన్నీ స్ట్రాంగ్గా ఉంటేనే సృష్టి క్రమం చేయగలుగుతారు. టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్ బాగా చేస్తే మీకు స్ట్రెంగ్త్ వస్తుంది. సో టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్ చేయాలి, విన్యాస క్రమంలో సృష్టి క్రమం చేయాలి. చేసిన తర్వాత అప్పుడు టిబెటియన్ ఈ ఐదు క్రియలు చేయడానికి మీకు అర్హత లభిస్తుంది, అప్పుడు బలం వస్తుంది. ఎందుకంటే జిమ్లో వెయిట్లు ఎత్తడం అయినా తేలిక కానీ ఇప్పుడు ఈ ఐదో క్రియలో సృష్టి క్రమం చేయటం చాలా కష్టం. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సృష్టి క్రమం చేయటం. సో ఏదో రెండుసార్లు మూడుసార్లు చేయగలరు, ఇట్స్ ఓకే. కానీ సో 7 టైమ్ చేయడమే గొప్ప విషయం. అలాంటిది 14-21 టైమ్స్ కూడా చేయొచ్చు, నాలాంటి వాడు చేయొచ్చు. కానీ సో మీలాంటి బిగినర్స్ చేయడానికి తొందరపడకూడదు. ఎందుకంటే ఓలో చేశారు మొత్తం ఇక్కడ పట్టుకుపోయింది, నన్ను తిట్టుకుంటారు, అవునా? సో అందుకే చెబుతున్నాను 21 టైమ్స్ మీరు చేయలేరు, 7 టైమ్స్ చేస్తే గొప్ప గొప్ప. ఒక 1-10 డేస్ తర్వాత 14, ఓ నెల రోజుల తర్వాత, 2 నెలల తర్వాత, మా స్టూడెంట్స్కి అయితే 2 నెలల తర్వాత 21 టైమ్స్, అవునా? అంత సామర్థ్యం ఉండాలి. మీ ఆహారం అలా ఉండాలి, మీ పోషక పదార్థాలు అలా ఉండాలి, మీ యొక్క ప్రిపరేషన్ అలా ఉండాలి. అప్పుడు మాత్రమే ఇందులో 21 టైమ్స్ మీరు చేయగలరు సృష్టి క్రమం అనేది. సో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలన్నీ కూడా మన ఇవన్నీ జాగ్రత్తలతో చేస్తే మీ యొక్క క్రియాయోగం అనేది, దీనివల్ల వచ్చేటువంటి ప్రయోజనాలన్నీ మీకు చేకూరుతాయి, అవునా? సో టిబెటియన్ యోగాలో తీసుకోవాల్సినటువంటి, క్రియాయోగంలో తీసుకోవాల్సినటువంటి 5 రైట్స్ ఆఫ్ టిబెటియన్ సిస్టంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, సమస్యలు ఉండేటువంటి వాళ్ళు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా చేయాలి అనేటువంటి విషయాలు మనం ఈరోజు తెలుసుకున్నాం. సో ఈ విషయాలు ఎంతో ముఖ్యం. ఈ విషయాలను గుర్తుపెట్టుకొని మీ సాధనని మీరు చేస్తూ ఆ సమస్యల్ని అధిగమించి మీరు చక్కగా మళ్ళీ రక్షణ క్రమంలో, సృష్టి క్రమంలో యథావిధంగా మీరు మీ యొక్క సాధనని మీరు చక్కగా చేయొచ్చు. కానీ చేయడానికి మొట్టమొదటి మీ సమస్యల్ని అధిగమించాలి. ఎలా అధిగమించాలో మీకు నేను తెలియజేయటం జరిగింది. మరి మనం ఈరోజు ఈ విషయాలతో మరి మనం నెమ్మదిగా ఇలా వెనక్కి వచ్చి, ఇలా చేతులను వెనక్కి పైకి తీసుకెళ్ళి నెమ్మదిగా భుజాలని ఫ్రీ చేస్తూ మరి మనం సెలవు తీసుకుందాం.
సో యోగా అంటే సాధనాపరమైంది. అందుకని సాధన చేస్తూ మీరు చక్కగా ముందుకు వెళ్ళాలని, మీ సమస్యల్ని పూర్తిగా అధిగమించాలని కోరుకుంటూ మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.